సుప్రీం కర్లకు గంతలు ఎఫ్ఆర్బిఎం పరిమితిలోనే ఉన్న వైసీపీ పిటిషన్ ప్రభుత్వాన్ని అడిగితే పార్టీ స్పందన సాయిరెడ్డి ఇంటర్వ్యూన్ పిటిషన్లు అబద్దాలు నాలుగు పాయింట్ ఒకటి మూడు లక్షల కోట్లకు చేరిన పబ్లిక్ డెట్ కార్పొరేషన్ ద్వారా అడ్డగోలు అప్పులు రాజ్యాంగ నిబంధనలకు తుట్లు అసలు వడ్డీ కింద ఏటా యాభై ఐదు వేల కోట్ల చెల్లింపు అయినా అంతా సక్రమే వైసీపీ పిటిషన్ ఇదే ఇద్దరు కూడబొలుక్కుని ఒకే స్టోరీని రెండు పేపర్లలో ఫ్రంట్ పేజీ రాస్తారన్నమాట ఏంటి అబద్దాలు వీళ్ళే దాకా చెప్పిన అబద్ధాలు ఎనిమిది లక్షల కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి టోటల్గా లెక్కేస్తే పది లక్షల కోట్లని అధికారికంగా కేంద్రం పార్లమెంట్లోని చెప్పింది నాలుగున్నర లక్షల కోట్లని మళ్ళీ అందులో అప్పుల్లో మోసం చేయడం ఏంటి అప్పుల్లో అబద్ధాలు చెప్పడం ఏంటి ఏదో ఒకటి నెగిటివ్ క్రియేట్ చేయాల్సిందే దొంగ మాటలు చెప్పాలా దొంగ వార్తలు రాయాలా అబద్ధాలని అసూగా అల్లుతూ ఉండాలి కళ్ళెదురుగుండి ఇప్పుడు వీళ్ళు చెప్పిందే ఎనిమిది లక్షల కోట్ల నుంచి నాలుగున్నర లక్షల కోట్లని మళ్ళీ వీళ్ళే అంటారు మళ్ళీ అబద్ధం చెప్పారు అబద్ధం చెప్పిన అబద్ధం గురించి మాట్లాడతాం అన్నటువంటిది ఇక్కడ బద్ధం అయిపోయింది ఓవరాల్గా ఒక వ్యూహాత్మకంగా జరుగుతున్నటువంటి ఒక పెద్ద ఇది కుట్రనాలా లేకపోతే కనుక వృత్తిని తమకి తాముగా అమ్మేసుకుంటున్నారనాలా ఏమైనా చేస్తున్నటువంటిది స్పష్టంగా కనబడుతుంది